వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. సో ఇప్పుడు చాలామందిది లైఫ్ స్టైల్ చాలా బిజీ అయిపోయింది, వర్క్ స్కెడ్యూల్స్ అండ్ బిజీ స్కెడ్యూల్స్ ఉండడం వల్ల. సో వాళ్ళందరూ ఎప్పుడు రొటీన్ రెసిపీస్ చేసుకుంటూ ఉంటారు, వీకెండ్స్లో మాత్రమే కొంచెం స్పెషల్ రెసిపీస్ చేసుకుంటుంటారు. కానీ మన హెల్దీ అండ్ టేస్టీ చూసే ఎవ్రీడే డిఫరెంట్ కైండ్ ఆఫ్ రెసిపీస్ అండ్ చాలా త్వరగా హెల్దీగా టేస్టీగా చేసుకోవచ్చు. ఇవాళ కూడా అటువంటి రెసిపీస్తో రెడీగా ఉన్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే షో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ పల్లవి. హాయ్ లాస్యా. సో యూజువల్గా ఏంటంటే చాలామంది బిజీ స్కెడ్యూల్స్ అండ్ ఇద్దరు వర్కింగ్ ఉండడం వల్ల హస్బెండ్ అండ్ వైఫ్ ఎప్పుడు రొటీన్ రెసిపీస్ చేసుకుంటూ ఉంటారు. దానివల్ల ఎంతమంది న్యూట్రిషనల్ వాల్యూస్ అనేది డెఫిసిట్లో ఉన్నారు. సో చాలామంది ఏంటంటే ఫ్లేవర్డ్ రైసెస్ అలా కుక్ చేసుకుంటూ ఉంటారు అండ్ దాంతోపాటు రెడీ టు ఈట్ ఫుడ్స్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో దానివల్ల మనము చాలా మైన్యూట్ అంటే వైటమిన్స్ అండ్ మినరల్స్ మనకు చాలా మైన్యూట్గా దొరుకుతాయి. అది చాలామంది అవాయిడ్ చేస్తూ ఉంటారు, అంటే ఎక్కువగా ప్రోటీన్స్ కానీ కార్బ్స్ కానీ ఫ్యాట్స్ వీటి మీద కాన్సన్ట్రేట్ ఎక్కువగా చేసి వైటమిన్స్ మినరల్స్ని అసలు మర్చిపోతారు, తీసుకోరు, ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకోరు. కావాలంటే సప్లిమెంట్స్ వేసేసుకుంటారు, లైక్ విటమిన్ డి రిచ్ గురించి సప్లిమెంట్ కానీ ఐరన్ రిచ్ సప్లిమెంట్. సో ఇవేంటి అంటే మనకు ఫుడ్లో దొరికే వైటమిన్స్ అండ్ మినరల్స్లోనే ఎక్కువగా మనకు దొరుకుతుంది అండ్ బాడీ చక్కగా అబ్జర్వ్ చేసుకుంటుంది ఫస్ట్ థింగ్, అండ్ అలాగే బాడీ మెకానిజం కూడా చక్కగా జరుగుతుంది అన్నమాట. ఓకే. సో ఇవాళ ఏ కైండ్ ఆఫ్ థీమ్తో వచ్చేసాం? సో ఇవాళ థీమ్ వచ్చేసి విటమిన్ సి రిచ్ ఫుడ్స్ గురించి చూపిస్తున్నాం. ఓకే. సో చాలామందికి విటమిన్ సి అనేది వెరీ ఇంపార్టెంట్, అందరూ తీసుకోవాలి, ఎందుకంటే ఇమ్యూనిటీ డౌన్ అవుతుంది అంటేనే విటమిన్ సి సప్లిమెంట్స్ తీసుకోమంటారు. సో చాలా వరకు ఇన్ఫెక్షన్స్ ఇవి కూడా కవర్ అయిపోతూ ఉంటాయి విటమిన్ సి ఉంటే. సో ఎటువంటి ఇన్ఫెక్షన్స్ మన దగ్గరకు రావన్నమాట. సో విటమిన్ సి అనేది అంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో దానికి తగ్గట్టుగా ఎటువంటి ఇంగ్రీడియంట్స్తో యూస్ చేసి మనం ఫుడ్ రెసిపీస్ చేస్తున్నాం, అందులో ఫస్ట్ రెసిపీ ఏంటి? సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి ఆరెంజ్ హల్వా. ఓకే. సో డిఫరెంట్గా ఉంది. యూజువల్గా హల్వా అంటే గాజర్ హల్వా, క్యారెట్ హల్వా తీసుకుంటాము, లేకపోతే ఇంకొంతమంది డిఫరెంట్ గాడ్స్తో కూడా చేస్తూ ఉంటారు. సో ఇలా కాకుండా ఆరెంజ్తో హల్వా కొంచెం డిఫరెంట్గా ఉంది, ఎందుకంటే కొంచెం జ్యూసీగా ఉంటుంది కాబట్టి ఎలా చేస్తావు ఏంటి అనేది చూడాలి. సో మనం స్టార్ట్ చేద్దాము ప్రాసెస్. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే. సో ఆరెంజ్ హల్వా, సో చక్కగా ఆరెంజ్ జ్యూస్ తీసుకొచ్చేసాము అండ్ రవ్వ తీసుకొచ్చాం ఆరెంజ్ ఫ్లేవర్ లాగా అనమాట. ఎస్, పర్ఫెక్ట్. సో చక్కగా డ్రై ఫ్రూట్స్ తీసుకొచ్చాము, బ్రౌన్ షుగర్ యాడ్ చేస్తాం, కొంచెం ఫ్లేవర్ కోసం కొబ్బరి. యా, తప్పకుండా. అంటే పాల, కొబ్బరి పాల ఏంటి? ఇది నార్మల్ మిల్కే. ఓకే. ఇది మనకు కొబ్బరితో. ఓకే. సో పర్ఫెక్ట్ ఉన్న ఇంగ్రీడియంట్స్. మరి స్టార్ట్ చేద్దాం ప్రాసెస్. యా, స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనం డ్రై ఫ్రూట్స్ని రోస్ట్ చేస్తాం. ఓకే. సో స్టవ్ ఆన్ చేస్తున్నాం. ముందుగా కొంచెం నెయ్యి. ఓకే. ఫస్ట్ బాదం. ఓకే. జీడిపప్పు, అలాగే పిస్తా. సో యూజువల్గా స్వీట్స్ అంటే షుగర్ ఎక్కువగా ఉంటుంది అనుకుంటారు, ఎస్పెషలీ హల్వాలోకి ఎక్కువ షుగర్ పడుతుంది. సో మనం ఇక్కడ బ్రౌన్ షుగర్ యూస్ చేసాం కాబట్టి, సో ఎటువంటి వాళ్ళు తీసుకోవచ్చు, ఎటువంటి వాళ్ళు రెస్ట్రిక్ట్ చేయాలి, ఎటువంటి వాళ్ళు అవాయిడ్ చేయాలి? సో నార్మల్గా ఇది అందరూ ఇంక్లూడ్ చేసుకోవచ్చు అండ్ డయాబెటిక్ పీపుల్ వచ్చేసి షుగర్ని కంప్లీట్గా అవాయిడ్ చేయొచ్చు, ఎందుకంటే ఆల్రెడీ మనకు ఆరెంజ్ జ్యూస్లో స్వీట్నెస్ అనేది ఉంటుంది కాబట్టి అది వాళ్ళకి కవర్ అయిపోతుంది. సో ఇది నువ్వు అంటే రియల్ ఫ్రూట్ ఆరెంజ్ నుంచి తీసిన జ్యూస్? యా, ఆరెంజ్ నుంచి మనం ఎక్స్ట్రాక్ట్ చేసాం. పల్ప్ ఒక్కటే తీసేసాం. అవును. సో చాలామంది ఏంటంటే ఇట్లా న్యూట్రిషనల్ వాల్యూస్ తగ్గినప్పుడు విటమిన్స్ కానీ మినరల్స్ కానీ సప్లిమెంట్స్ ఎక్కువగా వాడుతుంటారు, సింపుల్గా ఒక ట్యాబ్లెట్ విటమిన్ సి తీసేసుకుంటూ ఉంటారు. సో ఇంత ప్రాసెస్ చేయడం ఎందుకు, ఒక ట్యాబ్లెట్ తీసుకుంటే అయిపోతుంది అనుకుంటున్నారు. సో అటువంటి వాళ్ళకు ఏమని సజెషన్ ఇస్తే? సో ద ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మనం ఏదైతే సప్లిమెంట్ తీసుకుంటున్నామో అది అబ్జర్వ్ చేసుకోవాలి అంటే కూడా బాడీ రెడీగా ఉండాలి. సో ఓన్లీ సప్లిమెంట్ తీసుకుంటే మనకు జస్ట్ ఆ విటమిన్ సి మాత్రమే వస్తుంది, బట్ అదే ఇలా మనము ఫుడ్ రూపంలో తీసుకుంటే లైక్ ఆరెంజ్ విటమిన్ సి రిచ్ అని చెప్తాం, దాంతోపాటు మనకు ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది అన్నమాట. సో ఫస్ట్ థింగ్, మెడిసిన్స్ తీసుకునేటప్పుడు డైజెషన్ సిస్టమ్ అసలు డిస్టర్బ్ అవ్వకూడదు. సో ఫైబర్ వల్ల మనకు ఆ డైజెషన్ అనేది చక్కగా జరుగుతుంది. ఓకే. సో అది సైడ్కి తీసేసుకుందాము డ్రై ఫ్రూట్స్.
సో హల్వా అనగానే నెయ్యితోనే చేసుకుంటూ ఉంటాం మనం. చక్కగా కమ్మదనం రావాలి అంటే నెయ్యే వాడాలి. ఇంకొంచెం తిని ఓకే ఇందులోనే ఫస్ట్ రవ్వ, ఇది కాస్త డ్రై రోస్ట్ చేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది మనకు డిఫరెన్స్ తెలిసిపోతుంది యాక్చువల్లీ. అవును, రవ్వని మనం నెయ్యిలో రోస్ట్ చేసినా లేకపోతే డ్రై రోస్ట్ చేసినా కూడా కొంచెం ఆ టెక్స్చర్ కానీ ఆ ఫ్లేవర్ కానీ అరోమా కానీ మారిపోతుంటుంది. అవును. సో అలాగే బ్రౌన్ షుగర్ కూడా. ఓకే, ఓకే. నెక్స్ట్ ఇప్పుడు మనం ఇందులో ఆరెంజ్ జ్యూస్ యాడ్ చేస్తున్నాం, ఇంకొక స్పూన్. సో మొత్తం జ్యూస్ వేసేసుకుంటాం. యా, మొత్తం వేసేసి అది కూడా వేసేస్తావా? పర్లేదు చాలు. సో ఇంకేమైనా యాడ్ చేస్తావా? కుంకుమ పువ్వు యాడ్ చేసుకుందాము. ఓకే, సో చాలామంది ఆరెంజ్ కలర్ రావాలని చెప్పి ఏవేవో యాడ్ చేస్తుంది. చక్కగా మనం కొద్దిగా కుంకుమ పువ్వు అండ్ ఆరెంజ్ జ్యూస్ యాడ్ చేసినా కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓకే పల్లవి, సో చక్కగా మనకు ఆ రవ్వ కూడా ఉడికిపోయింది. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ పాలు వేస్తాం ఇందులో. చాలామంది ఏంటంటే హెల్దీగానే చేసుకుంటున్నాం కదా, కొంచెం క్వాంటిటీ ఎక్కువ తీసుకోవచ్చు, బ్రౌన్ షుగరే కదా వాడింది అనుకుంటారు. సో ఎంత క్వాంటిటీ తీసుకోవాలి ఇటువంటి స్వీట్స్ హెల్దీగా చేసుకున్నా కూడా? సో ఇది వచ్చేసి మనం చిన్న కప్లో అంటే లైక్ మన టీ స్పూన్తో ఒక 5 టీ స్పూన్స్ అంటే ఫుల్ ఫ్లెజ్గా అంత తీసుకుంటే చాలు. ఏదైనా సరే మనం ఇందులో రవ్వ కూడా ఇంక్లూడ్ చేస్తాం, అది సింపుల్ కాప్స్ కిందకు వస్తుంది మనకు. సో సింపుల్ కాప్స్ కూడా మనం ఎక్కువగా తీసుకోకూడదు, మోస్ట్లీ ఫర్ డయాబెటిక్ పేషెంట్స్కి. కాబట్టి ఇది కూడా మనం రిస్ట్రిక్ట్ అనగానే వాడాలి. సో యూజువల్గా వైటమిన్ సి రిచ్ ఫుడ్స్ చేస్తున్నాం కాబట్టి వీటిలో కాకుండా చాలామంది సిట్రస్ ఫ్రూట్స్ కూడా తీసుకుంటూ ఉంటారు. బట్ పరగడుపున తీసుకోవడం కరెక్ట్ కాదు కాబట్టి ఏ టైంలో తీసుకుంటే బెటర్ అండ్ యాసిడ్ ఫామ్ చేస్తుంది సిట్రస్ ఫ్రూట్స్ అంటారు. సో దాన్ని ఎలా జాగ్రత్తగా తీసుకోవాలి? సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఎంటీ స్టమక్లో తీసుకోకూడదు. అండ్ అలాగే లాంగ్ గ్యాప్ వచ్చినప్పుడు అంటే మార్నింగ్ అప్పుడప్పుడు 8 o'clockకి బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ లంచ్ 3 o'clock చేస్తారు కదా, అంటే ఇన్ బిట్వీన్ మోర్ దెన్ 3 అవర్స్ గ్యాప్ ఉన్నప్పుడు కూడా మనం సిట్రిక్ ఫ్రూట్స్ అనేది తీసుకోకూడదు. సో అది కూడా అసిడిటీ అండ్ బ్లోటింగ్కి లీడ్ చేస్తుంది. కాబట్టి every 2 hours అంటే మార్నింగ్ 8 o'clockకి బ్రేక్ఫాస్ట్ చేసినప్పుడు 10 o'clock ఫ్రూట్స్ ఏదైనా ఉంటే తినేసేయాలి. మళ్ళీ 12:30 1 కల్లా లంచ్. మళ్ళీ కావాలి అంటే లంచ్కి మళ్ళా ఈవినింగ్ ఎప్పుడైతే మనం టీ టైం కానీ స్నాక్స్ టైం కానీ ఉంటుందో దాంతోపాటు కావాలంటే మళ్ళీ ఏదైనా లైక్ లెమన్ వాటర్ కానీ ఆరెంజ్ ఫ్రూట్స్ కానీ అలాంటివి ప్రిఫర్ చేయొచ్చు, లేదా ఫ్రూట్ బౌల్లో ప్రిఫర్ చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ ఇంకేం వేస్తున్నాం? నెక్స్ట్ మనం కొబ్బరి తురుము వేస్తాము. ఓకే, అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుందాం. పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ కూడా వచ్చేసింది మనకు. ఆరెంజ్ ఫ్లేవర్ అనేది రవ్వ కేసరిలో ఎలా ఉంటుందో చూడాలి. సో మరి సర్వ్ చేసుకుందాము. ఇంకా సర్వ్ చేసుకుందాం. కొన్ని డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకున్నాం. సో కలర్ ఏమి వేసుకోకుండా చక్కటి ఆరెంజ్ కలర్ అయితే వచ్చేసింది. మరి అయిపోయినట్టేనా? యా, ఆరెంజ్ హల్వా రెడీ అయిపోయింది. ఓకే, సో యమ్మీ యమ్మీ ఆరెంజ్ హల్వా రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. ఆరెంజ్ హల్వాకి కావాల్సిన పదార్థాలు: నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, బాదం కొద్దిగా, జీడిపప్పు కొద్దిగా,
పిస్తా కొద్దిగా, బ్రౌన్ షుగర్ 2 టేబుల్ స్పూన్లు, రవ్వ 1 కప్పు, ఆరెంజ్ జ్యూస్ 1 కప్పు, కుంకుమ పువ్వు కొద్దిగా, పాలు 1 కప్పు, కొబ్బరి తురుము 1 కప్పు. ఆరెంజ్ హల్వా తయారు చేసుకునే విధానం, ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నెయ్యి వేసి కరిగాక అందులో బాదం, జీడిపప్పు, పిస్తా వేసి వేగాక తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో నెయ్యి వేసి కరిగాక అందులో రవ్వ వేసి వేగిన తర్వాత బ్రౌన్ షుగర్, ఆరెంజ్ జ్యూస్, కుంకుమ పువ్వు, పాలు పోసి కలిపి దగ్గర పడేదాకా మగ్గించుకొని చివరిగా కొబ్బరి తురుము, వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుంచి డ్రై ఫ్రూట్స్ వేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ఆరెంజ్ హల్వా రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా, ఇప్పుడు టేస్టింగ్ టైం. సో మనం టేస్ట్ చేసేద్దాము. ఓకే, వావ్, ప్రతి ఒక్కరికి ఆరెంజ్ ఫ్లేవర్ అంటే చాలా ఇష్టం. ఆరెంజ్ ఫ్లేవర్ ఏంటంటే అన్నిట్లోకి జల్లపోతుంది, బిస్కెట్స్లో కానీ, చాక్లెట్స్లో కానీ, ఐస్ క్రీమ్స్లో కానీ, ఎవ్రీథింగ్ మనం ఆరెంజ్ ఫ్లేవర్ అనేది యూస్ చేస్తూ ఉంటాం. అది చాలామందికి ఇష్టం. ఇందులో ఎస్పెషల్లీ ఆరెంజ్ ఫ్లేవర్ వేసినప్పుడు ఎక్కువగా డామినేట్ చేస్తుంది ఆరెంజ్ ఫ్లేవర్. రవ్వ టేస్ట్ ఉండదు కాబట్టి చక్కెర అండ్ అలాగే కొబ్బరి ఫ్లేవర్ అండ్ డ్రై ఫ్రూట్స్, ఇంకా మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్న మనం కొంచెం పువ్వు కూడా వేసుకున్నాం కాబట్టి కొంచెం పువ్వు పర్ఫెక్ట్గా ఉంది. ఎక్కువ షుగర్ లేకుండా ఆరెంజ్ ఫ్లేవర్ ఇస్తూ ఎక్సలెంట్గా ఉంది. యా, చాలా మైల్డ్ టేస్ట్తో కూడా ఉంది. నార్మల్గా మీరు ఇందాక క్వశ్చన్ అడిగినట్టు ఎవరైతే ఆరెంజెస్ కానీ లెమన్ జ్యూస్ అలా తాగుతారో వాళ్ళకి వెంటనే అసిడిటీ అనేది ఫామ్ అయిపోతుంది. సో ఇలా వాళ్ళు కొంచెం మిక్స్ అండ్ మ్యాచ్ చేసి తీసుకుంటే కనుక బెనిఫిట్స్ చక్కగా పొందుతారు అండ్ అసిడిటీ అనేది రాకుండా ఉంటుంది. పర్ఫెక్ట్గా ఉంది. మరి నెక్స్ట్ రెసిపీ ఏంటి? సో నెక్స్ట్ రెసిపీ వచ్చేసి క్యాబేజ్ కట్లెట్స్. వావ్, సో క్యాబేజ్ కట్లెట్స్, కట్లెట్స్ చాలామంది ఇష్టంగా తింటూ ఉంటారు, స్నాక్ ఆప్షన్ కాబట్టి. బట్ ఏంటంటే కొంచెం డిఫరెంట్ ఇంగ్రీడియంట్, మనకు నచ్చిన వెజిటబుల్స్ వేసుకుంటూ ఉంటాం, లేకపోతే పన్నీర్ వేస్తాం, లేకపోతే చికెన్ వేస్తాం. బట్ ఇది క్యాబేజ్తో కాబట్టి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. బట్ ఏ కాంబినేషన్ యూస్ చేస్తారు ఏంటి అనేది చూద్దాం. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాం. ఓకే ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాము. ఓకే, సో కట్లెట్స్ అంటే కొంచెం మినిమల్ ఇంగ్రీడియంట్స్తోనే చేస్తాం అనమాట. బట్ బైండింగ్ కోసం అనేది ఖచ్చితంగా శనగపిండి యూస్ చేస్తున్నాం అండ్ పచ్చిమిర్చి పేస్ట్ తీసుకొచ్చాం. ఎందుకంటే అప్పుడప్పుడు కొంచెం టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉండాలి. ఉట్టి పచ్చిమిర్చిలు వేసే టేస్ట్ వేరేగా ఉంటుంది అండ్ పేస్ట్ వేసే టేస్ట్ కూడా వేరేగా ఉంటుంది. చాలా మినిమల్ ఇంగ్రీడియంట్స్తో క్యాబేజ్తో చేస్తున్నాం, కొంచెం డిఫరెంట్ అనమాట. ఓకే, మరి స్టార్ట్ చేద్దాం. యా, స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మిక్సింగ్ బౌల్ స్పూన్ అలాగే. సో ఫస్ట్ శనగపిండి, అలాగే క్యాబేజ్ చాలా సన్నగా తరిగి తీసుకొచ్చాం. అవును, సో క్యాబేజ్లో కూడా విటమిన్ సి అనేది రిచ్గా ఉంటుంది. యా, క్యాబేజ్లో మనకు వెజిటబుల్స్ అన్నిటితో కంపేర్ చేస్తే క్యాబేజ్లోనే మనకు విటమిన్ సి అనేది ఎక్కువగా ఉంది. సో కొంతమంది కొన్ని ఇంట్లో రెస్ట్రిక్షన్ చెప్తూ ఉంటారు క్యాబేజ్, ఎందులో రెస్ట్రిక్షన్ ఎవరు తీసుకోకూడదు? సో ఫస్ట్ థైరాయిడ్ ఉన్న వాళ్ళు తీసుకోకూడదు. థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఏంటి అంటే ఎప్పుడైనా ఒకసారి లైక్ మంత్లీ వన్స్ ట్వైస్ అలా పర్వాలేదు, అది కూడా కొంచెం క్వాంటిటీ. బట్ బ్లడ్ థిన్నర్స్ ఎవరైతే యూస్ చేస్తారంటే బాడీలో ఎక్కువగా బ్లడ్ క్లాటింగ్ ఉన్నవాళ్ళు, లేదంటే వాల్వ్కి సంబంధించిన సర్జరీస్ అయిన వాళ్ళకి బ్లడ్ థిన్నర్స్ ఎక్కువగా ఇస్తూ ఉంటారు డాక్టర్. సో వాళ్ళు మాత్రం కంప్లీట్గా ఆ మెడిసిన్స్ యూస్ చేస్తున్నంత వరకు రిస్ట్రిక్ట్ చేయాలి. ఓకే, అలాగే ఉల్లిపాయ ముక్కలు. నెక్స్ట్ పౌడర్స్లో ధనియా పౌడర్, ఓకే, కొంచెం పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే గ్రీన్ చిల్లీ పేస్ట్. సో ఇవన్నీ కూడా మిక్స్ చేసుకున్నాక వాటర్ వేసుకో. కొద్దిగానే వాటర్ పడతాయి ఎందుకంటే కొంచెం బైండింగ్కి కావాలి కాబట్టి. అవును, కొద్దిగా వాటర్ వేసుకో. శనగపిండి తింటే కూడా చాలామందికి బ్లోటింగ్ సెన్సేషన్ వస్తుంది అంటారు కదా, సో దాన్ని ఎలా అవాయిడ్ చేయాలి? లేకపోతే ఏదైనా బ్యాలెన్సింగ్గా ఇంకొక ఇంగ్రీడియంట్ సో కావాలంటే ఇందులో వాళ్ళు జీరా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అండ్ ఎనీవే ఆనియన్ కూడా మనకు డైజెషన్ని చక్కగా ఎన్హాన్స్ చేస్తుంది కాబట్టి మనం ఆల్రెడీ ఆనియన్ యాడ్ చేసాము, వీలైతే జీరా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో అలా కలుపుతూ ఉండి ఈలోపు నేను ప్యాన్ కూడా హీట్ చేస్తాను. ఓకే,
కొద్దిగా ఆయిల్, ఆల్మోస్ట్ డవ్ అయితే రెడీ అయిపోయింది. సో జస్ట్ ఆ కన్సిస్టెన్సీ రావడం అనేది కొంచెం టఫెస్ట్ జాబ్ యాక్చువల్గా. సో మనం మిక్స్ చేసుకునేటప్పుడే కొద్ది కొద్దిగా చూసుకొని వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో చక్కగా డవ్ లాగా ప్రిపేర్ చేసుకుంటాం. కొంచెం ఆయిల్ వేసుకుంటారా? సో చక్కగా డవ్ ప్రిపేర్ చేసుకున్నాం, ఇప్పుడు కట్లెట్స్ చేసుకుంటున్నాం. కట్లెట్స్ ఆల్రెడీ పెయిన్ సో శనగపిండి ఉన్నవి ఏవి మనం నైట్ టైం కన్సూమ్ చేయకూడదు అంటారు? ఎస్, సో శనగపిండి ఏంటంటే కొంచెం గ్యాస్ ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట ఎక్కువగా. అండ్ అలాగే డైజెషన్ ప్రాబ్లం ముందుగా ఎవరికైతే ఉంటుందో వాళ్ళకు కూడా అయిపోయింది. సో అలాగని శనగపిండి ఏదైనా సరే కొంచెం ఆఫ్టర్నూన్ లేదా ఈవినింగ్ 5 o'clock టైంలో ప్రిఫర్ చేసుకోవచ్చు. కొద్దిగా ఆయిల్ వేసుకుంటాం. హ్యాపీగా ఒక 2-3 దాకా తీసుకోవచ్చు అంటారు? అవును. ఓకే పల్లవి, వా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయాయి. మరి సర్వ్ చేసుకుందాము? యా, ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. సో చాలా మినిమల్ ఇంగ్రీడియంట్స్తోనే చాలా త్వరగా ప్రిపేర్ చేసుకున్నాం. చాలా ఈజీ కూడా ప్రాసెస్, సూపర్గా ఉన్నాయి. మరి రెడీ అయిపోయినట్టునా? యా లాస్ట్, యా క్యాబేజ్ కట్లెట్స్ రెడీ అయిపోయాయి. ఓకే, టేస్టీ టేస్టీ క్యాబేజ్ కట్లెట్స్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. క్యాబేజ్ కట్లెట్స్కి కావాల్సిన పదార్థాలు: శనగపిండి 1 cup, క్యాబేజ్ తరుగు 1 cup, ఉల్లిపాయ ముక్కలు 1 cup, ధనియాల పొడి 1 tablespoon, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 tablespoon, పచ్చిమిర్చి పేస్ట్ 1 tablespoon, నూనె 2 tablespoons. క్యాబేజ్ కట్లెట్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో శనగపిండి, క్యాబేజ్ తరుగు, ఉల్లిపాయల ముక్కలు, ధనియాల పొడి, పసుపు, సరిపడా ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్ వేసి కాస్త నీళ్లు పోసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి తవాపై నూనె వేసి వేడి చేసుకోవాలి. ఇప్పుడు చేతికి నూనె రాసుకుని కలిపి పెట్టుకున్న పిండిని చిన్న చిన్న కట్లెట్స్ లా ఒత్తుకొని తవాపై వేసి నూనెతో 2 pakkala కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన క్యాబేజ్ కట్లెట్స్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టెస్టింగ్ టైం. సో మరి టెస్ట్ చేసేద్దామా? ఓకే. వావ్, ఆ క్యాబేజ్ ఫ్లేవర్ అండ్ శనగపిండి చక్కగా జలప్ అయిపోయాయి. మనం ఏదైతే పచ్చిమిర్చి పేస్ట్ వేసాము, అందులో వెల్లుల్లి పేస్ట్ వేసాము, అంటే ఫ్లేవర్స్ అన్న అరోమాని ఎన్హాన్స్ చేశాయి అనమాట టేస్ట్ని కూడా. సో చక్కగా విటమిన్ సి ఉన్న వాళ్ళు ఓన్లీ సిట్రస్ ఫ్రూట్స్, కొంతమందికి ఇష్టం కూడా ఉండదు సిట్రస్ ఫ్రూట్స్, నాలుగు పగులుతున్నాను లేకపోతే పొట్టలో అసిడిటీ పెరుగుతుందని వాడరు. అలాంటి వాళ్ళకి ఇది ఒక బెస్ట్ రెసిపీ యాక్చువల్గా. అండ్ ఆరెంజ్ హల్వా కూడా అంతే, ఇది కూడా అంతే, చాలా చాలా బాగున్నాయి. నీకు ఎలా అనిపించి? సో నాకు చాలా చక్కగా నచ్చింది. అండ్ చాలామంది కూడా ఎక్కువగా స్వీట్నెస్ ప్రిఫర్ చేయరు. ఏ కండిషన్లో ఉన్నా సరే, వాళ్ళు ఎలా ఉన్నా సరే హాట్గానే తినాలని కోరుకుంటారు. అండ్ ఏ సీజన్ అయినా సరే, ఈవెన్ ద సమ్మర్ అయినా సరే, చాలామంది కొంతమందికి హాట్ స్పైసీ అలాగే తినాలని ఉంటాం. సో అలాంటి వాళ్ళకి ఇలా కొంచెం బెస్ట్ ఆప్షన్గా ఉంటుంది. సో నువ్వు అన్నట్టు స్వీట్ క్రేవింగ్స్ అనేవి ఉండవు వాళ్ళకి. స్వీట్ అంటే అస్సలు ఇష్టం ఉండదు, ఇష్టం ఉంటే చాలా ఇష్టం ఉండదు. సో అస్సలు ఇష్టం లేని వాళ్ళకి ఇటువంటి రెసిపీస్ ట్రై చేయొచ్చు అనమాట హ్యాపీగా. సో 2 recipes చాలా చక్కగా ఉన్నాయి. మరి న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్పేస్తావా? ఓకే. సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి ఆరెంజ్ హల్వా. ఆరెంజ్లో మనకు విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. అండ్ అలాగే బాడీని డీటాక్స్ చేయడంలో చక్కగా ఉపయోగపడుతుంది. అండ్ చాలామందికి విటమిన్ సి డెఫిషియన్సీతో బాధపడుతున్న వాళ్ళకి ఎక్కువగా మజిల్ పెయిన్స్ కానీ, జాయింట్ పెయిన్స్ కానీ, అండ్ అలాగే చాలా త్వరగా టైర్డ్ అయిపోవడం, అండ్ బ్లీడింగ్ ఎక్కువగా అవ్వడం, కొంచెం దెబ్బ తగిలిన ఆ బ్లీడింగ్ టైం అనేది ఎక్కువగా ఉండడం,
సో ఇవన్నీ కూడా అవుతూ ఉంటాయి. సో ఆరెంజ్ తీసుకోవడం వల్ల దాంట్లో విటమిన్ సితో ఇమ్యూనిటీ అనేది చక్కగా ఎన్హాన్స్ చేస్తుంది. అండ్ అలాగే జాయింట్ పెయిన్స్ ఎక్కువగా ఉన్నవాళ్ళు, ఇందులో మనం మిల్క్ కూడా యాడ్ చేస్తాం కాబట్టి మిల్క్లో మనకు కాల్షియం అండ్ అలాగే మ్యాగ్నీషియం ఎక్కువగా ఉంటుంది, జాయింట్ పెయిన్స్ని తగ్గిస్తుంది. అండ్ దాంతోపాటు బాడీ మెటబాలిక్ రేట్ని పెంచుతుంది, బాడీ టెంపరేచర్ని చక్కగా మెయింటైన్ చేస్తుంది. అండ్ అలాగే డీటాక్స్ చేయడంలో కూడా ఉపయోగపడుతుంది. దీనివల్ల వాళ్ళకి ఫ్రీక్వెంట్ హెడేక్స్ కానీ లేదంటే బాడీ హెవీనెస్ని కానీ తగ్గిస్తుంది. మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి క్యాబేజ్ కట్లెట్స్. క్యాబేజ్లో కూడా విటమిన్ సితో పాటు డైరెటిక్ ప్రాపర్టీస్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ కొంతమందికి ఏంటంటే మెడికేషన్ యూస్ చేయడం వల్ల లేదంటే ఏదైనా డెఫిషియన్సీ వస్తే బాడీలో వాటర్ రిటెన్షన్ అయిపోయి ఉబ్బుతుంది. ఓకే, సో అలాంటి వాళ్ళకు కూడా లైక్ బాడీ నుంచి టాక్సిన్స్ని రిమూవ్ చేయాలి అంటే క్యాబేజ్ అనేది చక్కగా ఉపయోగపడుతుంది. అండ్ దాంతోపాటు బ్లీడింగ్ టైం ఎక్కువగా ఎవరికైతే ఉంటుందో ఇందులో విటమిన్ కే కూడా ఉంటుంది కాబట్టి బ్లడ్ క్లాట్ చేయడానికి కూడా చక్కగా ఉపయోగపడుతుంది. అండ్ అలాగే స్పైసెస్ తీసుకోవడం వల్ల మన టేస్ట్ బడ్స్ అనేది చక్కగా ఎన్హాన్స్ చేస్తుంది. శనగపిండిలో కూడా మనకు మంచి ప్రోటీన్ ఉంటుంది. ఓకే, సో బోన్ అండ్ న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నాయి అండ్ మెడిసినల్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి రెండు రెసిపీస్లో. టేస్ట్ వైస్ కూడా చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ పల్లవి, వెల్కమ్ లాస్యా. ఇదండి ఇవాళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో మీ ముందు ఉంటాం. అంటే టేక్ కేర్, బాయ్.